దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నిన్ను పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మనల్ని దేవుడు అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి పోషిస్తానంటున్నారు. అంటే అతి శ్రేష్టమైన విలువైన పోషణ, విలువైన జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. ఏదో బ్రతికేది కాదు, విలువైన జీవితం, విలువైన రీతిగా ప్రభు మనల్ని పోషించబోతున్నారు. ఇంకా అంటున్నారు, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరుస్తాను. తృప్తికరమైన జీవితాన్ని మనకు ఆయన అనుగ్రహించబోతున్నారు. సాటిస్ఫైడ్ లైఫ్ అంటారు చూడండి. చాలు యేసయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా, అస్సలు మీరు చేస్తున్న కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతలయ్యా అని దేవుని సన్నిధిలో తృప్తి పడుతూ ఆనందించేటట్లుగా అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తానంటున్నారు. అయితే అలాంటి జీవితం రావాలంటే మనం ఏం చేయాలి? ఆ పై వచనాల్లో 13 వచనంలో అంటారు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన యెడల ఎంత మేలు. అంటే మనకి మేలు జరగాలంటే మనం చేయాల్సిన పని, మనం ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన మార్గాలను అనుసరించి నడవాలి. ఆయన మార్గాలు అంటే ఆయన వాక్యాన్ని ఆయన చెప్పినట్లుగా, చెప్పిన మార్గాలను చెప్పిన ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన చెప్పినట్లుగా మనం చెప్పిన మార్గాల్లో మనం నడుచుకుంటే అప్పుడు ఈ మేలు మనకి చేస్తారు ఆయన. ఈ మేలు మాత్రమే కాదండి, ఆ తర్వాత 14 వచనంలో అంటాడు, అప్పుడు ఎలా ఉంటుందో చెప్పనా, నేను వేగిరమే వారి శత్రువులందరినీ అణగదొరుకుతా, వారి విరోధులను కొడతా అంటున్నాడు. అంటే మనం ఆయన మాట శ్రద్ధగా విని ఆయన మార్గాలు ఆయన చెప్పినట్లుగా నడిస్తే ఆయన అంటున్నారు, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కేస్తాను. శత్రువులు అంటే ఎవరు? మనుషులు కాదు, చుట్టుపక్కల ఉన్న మనుషులు వాళ్ళు వీళ్ళు కాదు శత్రువులు. మరి ఎవరు శత్రువులు? మనల్ని భయభ్రాంతులు చేస్తున్న ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పులు, ఈ కుటుంబ సమస్యలు, అలాగే మన వ్యాపారంలో మనకి కలుగుతున్న ఒడిదుడుకులు, మన ఉద్యోగంలో మనకు కలుగుతున్న ఒడిదుడుకులు, అలాగే రకరకాల సమస్యలు, కుటుంబంలో తలెత్తుతున్న సమస్యలు, ఆరోగ్యపరంగా కలుగుతున్న ప్రతి సమస్యలు, ఇవే మన శత్రువులు. ఈ శత్రువులు మనల్ని ఏం చేస్తున్నాయి? కృంగతీస్తున్నాయి, ఎప్పటికప్పుడు బాధ పెడుతున్నాయి, ఎప్పటికప్పుడు బలహీనపరుస్తున్నాయి, ఎప్పటికప్పుడు బాధపడేటట్టు చేస్తున్నాయి. చాలా నలిగిపోతున్నాం కదా. ఇలాంటి నలిపేస్తూ మనల్ని కృంగతీస్తూ బాధ పెడుతున్న ఈ శత్రువులందరినీ అంట ఆయన వేగరమే అంటే స్పీడ్గా చాలా తొందరగా అణగదొక్కేస్తాడంట మనల్ని బాధ పెడుతున్న ఈ శత్రువులందరినీ. అది అనారోగ్యమే కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులే కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, ఆయన అణగదొక్కేస్తే ఇక ఆ శత్రువులు మనల్ని బాధ పెట్టవు, ఆ బాధలు మనకుండవు. మన విరోధులను కొడతానంటున్నాడు. అంటే మనకి ఏదైతే విరోధంగా పోరాడుతుందో, ఏదైతే మనకు వ్యతిరేకంగా మనల్ని బాధ పెడుతుందో దాంతో ఆయన ఫైట్ చేస్తానంటున్నాడు. ఆయన ఫైట్ చేస్తే ఇక ఆ బాధలు మనకుండో, ఇక ఆ కష్టాలు మనకుండో. ఈ వాగ్దానం వింటున్న వారందరి పక్షాన దేవుడు అలా చేస్తే ఎంత బాగుండు. నిజంగా మనందరి పట్ల దేవుడు అలా చేస్తే ఎంత బాగుండు. దేవుడు అలా చేయాలని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యో నేను వాళ్ళకి అలా చేయాలనుకుంటున్నాను, అయితే వారు నా మాట శ్రద్ధగా వింటే బాగుండు, వారు నేను చెప్పినట్లుగా జీవిస్తే బాగుండు, మార్గాలను అనుసరిస్తే బాగుండు. నేను అప్పుడు వారికి ఈ విధంగా వారిని బాధ పెడుతూ, వారిని కృంగతీస్తూ, వారిని ఇబ్బంది పెడుతున్న ఆ శత్రువును ఇక వారి ఇబ్బంది పెట్టకుండా తొలగించేస్తాను, వేగరమే తొలగించేస్తాను. అంతమాత్రమే కాదు, అతి శ్రేష్టమైన విలువైన జీవితం నేను వారికి అనుగ్రహిస్తాను, తృప్తి
తృప్తికరమైన జీవితాన్ని నేను వారికి అనుగ్రహిస్తాను. చాలు యేసయ్య, నీకు కృతజ్ఞతలయ్యని తృప్తిపడేటట్టు చేద్దాం అని ఆయన ఆశపడుతున్నారు. నిజంగా మనందరి జీవితాల్లో దేవుడు ఆశించినట్లుగా మనం జీవిస్తే మన జీవితంలో ఇంత మంచి, మన ఆశించినట్లుగా మన జీవితంలో కూడా జరుగుతాయిగా. ఖచ్చితంగా ఇలాంటి జీవితం ప్రభు మనందరికీ ప్రసాదించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు చెప్పిన మాటలు శ్రద్ధగా విని మీ వాక్యాలు మీ మార్గాలు అనుసరించి నడవటానికి మీ బిడ్డల తీర్మానం చేసుకున్నారు. దయచేసి మీ బిడ్డలు వారిని బాధిస్తున్న బాధలన్నిటినీ మీరు అణగదొరుక్కి, వారిని కష్టపెడుతున్న ఈ బాధలు, ఈ బలహీనతలు, ఈ సమస్యలు అన్నిటినీ అణగదొరుక్కి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అది మాత్రమే కాదు, శ్రేష్టమైన జీవితాన్ని, విలువైన ప్రభు జీవితాన్ని వారికి ఇచ్చి పోషించండి ప్రభు. తృప్తికరమైన జీవితాన్ని బిడలకిచ్చి మీరు ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో నిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.